हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। वीडियो लो मनम सेलेक्शन ऑफ सीड्स फॉर स्टॉकिंग अंटे स्टॉक चेयडान की सीड्स नी हैचरीज लो ए विधंगा सेलेक्ट चेसुकोवालनेदी वीडियो लो मनम डिस्कस चेद्दाम। अयिते इंक लेट चेयकुंडा ई वीडियो नी लाइक चेसी मरीनी वीडियोस कोसम सब्सक्राइब चेसुकोंडी। क्राइटेरिया फर् द सेलेक्शन ऑफ हाई हेल्थ पोस्ट लार्वा, बागा हेल्दी गा उन्न पोस्ट लार्वा नी सेलेक्ट चेयडान की मनम एटुवंटि क्राइटेरिया फॉलो अव्वाली अनेदी ई रोज वीडियो लो टॉपिक। अयिते फर्स्ट इंट्रोडक्शन, मन कल्चर सक्सेस अव्वाली अंटे इट डिपेंड्स ऑन द क्वालिटी ऑफ पोस्ट लार्वा। पोस्ट लार्वा योक्क क्वालिटी मीद डिपेंड अवुतुंदि। स्ट्रांग अंड हेल्दी पोस्ट लार्वा नी ओक हेल्दी एनवायरमेंट लो ग्रो चेस्ते सर्वाइवल रेट्स अनेवि बागुंटायि, मंचि प्रॉफिट्स अनेवि वस्तायि। అదే పోస్ట్ లార్వా వీక్గా ఉన్న లేదంటే డిజీజ్డ్ పోస్ట్ లార్వా అయినా అది సరిగ్గా గ్రో అవ్వదు అండ్ మనకి లాస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి। అయితే మనం సెలెక్ట్ చేసుకున్న పోస్ట్ లార్వా హెల్దీగా ఉందా లేదా డిజీజ్డ్ కండిషన్లో ఉందా అని తెలుసుకోవడానికి కొన్ని క్రైటీరియా ఉన్నాయి। ఆ క్రైటీరియా ఏంటో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం। ఫస్ట్ వన్ ఏంటి అంటే, మనం ఒక సీడ్ని సెలెక్ట్ చేసేటప్పుడు మనం దాని యొక్క టెయిల్ని అబ్జర్వ్ చేయాలి। పోస్ట్ లార్వా యొక్క టెయిల్ ఓపెన్గా ఉండాలి। ఇలా ఓపెన్గా ఉంది అంటే యూరోపోడ్స్లో పిగ్మెంట్ సెల్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉన్నాయి అని అర్థం। ఒకవేళ టెయిల్ క్లోజ్డ్గా ఉంటే యూరోపోడ్స్లో పిగ్మెంటెడ్ సెల్స్ యాబ్సెంట్ అని అర్థం, అంటే పోస్ట్ లార్వా ఇంకా సరిగ్గా డెవలప్ అవ్వలేదు అని మనం అర్థం చేసుకోవాలి। ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, లిప్టోపీనియస్ వనామి లేదా లిప్టోపీనియస్ టైలరోస్ట్రిస్ ఒక సీడ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే దాని యొక్క మినిమం ఏజ్ 7 to 10 డేస్ ఉండాలి। అదే పీనియస్ మోనోడాన్ సీడ్ సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే 18 డేస్ ఉన్న సీడ్ని సెలెక్ట్ చేసుకోవాలి। నెక్స్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా ఏంటి అంటే కలర్. కలర్ బట్టి మనం పోస్ట్ లార్వా యొక్క క్వాలిటీని తెలుసుకోవచ్చు। గుడ్ క్వాలిటీ పోస్ట్ లార్వాకి ట్రాన్స్పరెంట్ బాడీస్ ఉంటాయి అండ్ స్టార్ లాగా బ్రౌన్ ఆర్ డార్క్ బ్రౌన్ పిగ్మెంటేషన్ ఉంటుంది। ఒకవేళ పింక్ ఆర్ రెడ్ కలర్లో ఉంటే సీడ్ స్ట్రెస్కి గురైంది అని చెప్పొచ్చు। టెయిల్ని అబ్జర్వ్ చేశాక అండ్ కలర్ని అబ్జర్వ్ చేశాక నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే స్విమ్మింగ్ యాక్టివిటీ అండ్ దాని యొక్క బిహేవియర్. పోస్ట్ లార్వా అనేది చూడడానికి స్ట్రాంగ్ అండ్ యాక్టివ్గా ఉండాలి, ఫాస్ట్గా ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి స్విమ్ చేయాలి అండ్ ఎక్స్టర్నల్ స్టిమ్లై ఏదైనా మనం స్టిమ్లై ఇచ్చినప్పుడు దాన్ని మూవ్ చేసినప్పుడు కదిపినప్పుడు వెంటనే ఇమ్మీడియట్ రెస్పాన్స్ అనేది ఇవ్వాలి। మరి దీన్ని ఎలా అబ్జర్వ్ చేయాలి అంటే దీనికి ఒక టెస్ట్ ఉంది, ఆ టెస్ట్ పేరే కౌంటర్ కరెంట్ టెస్ట్. ఈ టెస్ట్ని ఎలా చేయాలి అంటే ఒక టబ్లో వాటర్ ఫిల్ చేసి మనం సెలెక్ట్ చేసిన సీడ్ని ఒక 50 to 100 పోస్ట్ లార్వా దాంట్లో వేసి వాటర్ని ఎజిటేట్ ఆర్ మిక్స్ అనేది చేయాలి హ్యాండ్ పెట్టి। ఇలా చేసినప్పుడు పోస్ట్ లార్వా సైడ్స్కి మూవ్ అయితే అగెయిన్స్ట్ వాటర్ కరెంట్ మూవ్ అయితే అది హెల్దీగా ఉంది అని అర్థం। ఒకవేళ పోస్ట్ లార్వా సెంటర్లోనే ఉండిపోతే ఇట్ ఈస్ అన్హెల్దీ పోస్ట్ లార్వా అని చెప్పొచ్చు, అది లెథార్జిక్ అంటే నీరసంగా ఉంది అని చెప్పొచ్చు। నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే సైజ్. పోస్ట్ లార్వా అన్నీ కూడా యూనిఫామ్ సైజ్లో ఉన్న వాటిని స్టాక్ చేయాలి, అప్పుడు ఫీడ్ కోసం కాంపిటీషన్స్ అనేవి ఉండవు అండ్ హెల్దీ పోస్ట్ లార్వా అనేది ఎప్పుడు కూడా క్లీన్గా కనిపిస్తుంది, దానికి ఎటువంటి ఫిజికల్ అబ్నార్మాలిటీస్ ఉండవు. నెక్స్ట్ క్లీన్ షెల్, దాని మీద ఉన్న షెల్ అనేది క్లీన్గా షైన్గా ఉండాలి। ఇలా ఉంది అంటే ఫ్రీక్వెంట్గా మౌల్ట్స్ జరుగుతుంది, మౌల్టింగ్ అనేది ఫ్రీక్వెంట్గా జరుగుతుంది కాబట్టి షెల్ అనేది క్లీన్గా ఉంది అని అర్థం। పోస్ట్ లార్వా సీడ్ని సెలెక్ట్ చేసే ముందు దానికి కొన్ని టెస్ట్ చేస్తారు, లెట్స్ డిస్కస్ దెమ్. దాంట్లో ఫస్ట్ టెస్ట్ స్ట్రెస్ టెస్ట్. హెల్దీ పోస్ట్ లార్వా అండ్ వీక్ పోస్ట్ లార్వాని డిస్టింగ్యూష్ చేయడానికి ఈ స్ట్రెస్ టెస్ట్ అనేది చేస్తారు। ఈ టెస్ట్ చేయడం వల్ల పోస్ట్ లార్వా హార్డీనెస్ అనేది తెలుస్తుంది। హార్డీనెస్ అంటే డిఫికల్ట్ కండిషన్స్లో కూడా ఆ సీడ్ అనేది సర్వైవ్ అవ్వగలదా లేదా అనేది తెలుస్తుంది। ఈ స్ట్రెస్ టెస్ట్ అనేవి చాలా టైప్స్ ఉంటాయి, దాంట్లో ఫస్ట్ వన్ టెంపరేచర్ స్ట్రెస్ టెస్ట్, సెకండ్ వన్ సెలనిటీ స్ట్రెస్ టెస్ట్ అండ్ థర్డ్ వన్ పిహెచ్ స్ట్రెస్ టెస్ట్. అట్లీస్ట్ 2 టెస్ట్ అయినా కండక్ట్ చేయాలి ఒక బ్యాచ్కి। స్ట్రెస్ టెస్ట్ అంటే ఏం చేస్తారు అంటే సడన్గా సెలనిటీ చేంజ్ చేయడం లేదా టెంపరేచర్ చేంజ్ చేసి దాంట్లో సీడ్ని వేస్తారు। ఇఫ్ సీడ్ అనేది సడన్ చేంజెస్లో సర్వైవ్ అయితే ఇట్ ఈస్ అ హెల్దీ పోస్ట్ లార్వా అని అర్థం। ఈ స్ట్రెస్ టెస్ట్కి ఫస్ట్ వన్ ఏంటి అంటే సెలనిటీ షాక్ టెస్ట్ అనేది చేస్తారు, ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ స్ట్రెస్ టెస్ట్ అనమాట। ఈ ప్రాసెస్లో పోస్ట్ లార్వాని ఫ్రెష్ వాటర్లో ఒక 15 మినిట్స్ వరకు ఇమ్మర్స్ చేసి తర్వాత నార్మల్ సీ వాటర్లో ఇంకొక 15 మినిట్స్ ఇమ్మర్స్ చేసి ఉంచుతారు। ఏది అయితే హెల్దీ పోస్ట్ లార్వా ఉంటుందో అది సర్వైవ్ అవుతుంది ఈ సెలనిటీ చేంజెస్కి। నెక్స్ట్ టెస్ట్ ఏంటి అంటే టెంపరేచర్ టెస్ట్. 50 to 100 పోస్ట్ లార్వాని 22 to 24 డిగ్రీస్ సెల్సియస్ టెంపరేచర్కి సబ్జెక్ట్ చేస్తారు, ఎంతసేపు అంటే 5 to 10 మినిట్స్. మళ్ళీ 28 to 32 డిగ్రీస్ సెల్సియస్లో పెట్టాక హై హెల్దీ పోస్ట్ లార్వా అనేది
చనిపోకుండా త్వరగా రికవర్ అవుతుంది. 32 డిగ్రీ సెల్షియస్లో పెట్టాక హై హెల్దీ పోస్ట్ లార్వా అనేది చనిపోకుండా త్వరగా రికవర్ అవుతుంది. నెక్స్ట్ పీసీఆర్ స్క్రీన్ టెస్ట్. పోస్ట్ లార్వాకి పీసీఆర్ స్క్రీన్ టెస్ట్ అనేది చేయాలి. ఈ టెస్ట్ చేయడం వల్ల లార్వా ఏదైనా ప్యాథోజన్తో ఎఫెక్ట్ అయితే తెలుస్తుంది. నెక్స్ట్ ఫార్మాలిన్ టెస్ట్. పోస్ట్ లార్వాని గ్రో అవుట్ పాండ్స్లోకి స్టాక్ చేసే ముందు 150 ppm ఫార్మాలిన్లో ఉంచుతారు. ఎంతసేపు అంటే 30 మినిట్స్ ఉంచుతారు. ఇలా చేయడం వల్ల వీక్గా ఉన్న పోస్ట్ లార్వా అన్నీ చచ్చిపోతాయి. నంబర్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ పోస్ట్ లార్వా అనేది రెడ్యూస్ అవుతాయి. మన కల్చర్ అనేది సక్సెస్ అవ్వాలి అంటే అది సీడ్ యొక్క క్వాలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు సీడ్ని సెలెక్ట్ చేసేటప్పుడు ఇప్పుడు ముందుగా చెప్పిన క్రైటీరియాని మీరు ఫాలో అయ్యి మీ కల్చర్లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. అయితే వీడియోలో మీకు పారామీటర్స్ అండ్ దాని యొక్క స్టాండర్డ్ స్టేబుల్ అనేది పెట్టడం జరిగింది. దాన్ని కూడా మీరు ఫాలో అవ్వండి. సీడ్ సెలెక్షన్కి వెళ్ళినప్పుడు హ్యాచరీలో వైట్ టబ్లో చూస్తారు. దానికి బదులుగా మీరు బ్లాక్ టబ్లో కూడా చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే పోస్ట్ లార్వా సైజ్ క్లారిటీగా అర్థమవుతుంది బ్లాక్ టబ్లో చూడడం వల్ల. నెక్స్ట్ సీడ్ యాక్టివిటీ బాగా తెలుస్తుంది. నెక్స్ట్ బ్లాక్ టబ్లో సీడ్ క్లారిటీగా అర్థమవుతుంది. లెగ్స్ అన్నీ డెవలప్ అయ్యాయో లేదో కూడా తెలుస్తుంది. కాబట్టి ఈసారి సీడ్ సెలెక్షన్కి వెళ్ళినప్పుడు మీరు బ్లాక్ టబ్లో కూడా అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇలా బ్లాక్ టబ్లో మీరు అబ్జర్వ్ చేసిన తర్వాత వైట్ టబ్లో అబ్జర్వ్ చేసిన దానికి అండ్ బ్లాక్ టబ్లో అబ్జర్వ్ చేసిన దానికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటో మాకు కమెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.